కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికీ ఈ వ్యాధి సోకిన దాఖలాలు లేవు. చైనా, సింగపూర్, థాయిలాండ్ల నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయాణికులు ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ విషయాన్ని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో 114వ పద్యంలో చెప్పారంటూ ఇదివరకెప్పుడో ప్రింట్ అయిన ఇమేజ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్యా, కొరంకి అన్ను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తగిలి సచ్చేరయ్యా అనే పద్యం వైరల్ అవుతుంది. అప్పట్లో బ్రహ్మం గారు చెప్పిన కొరంకి ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అయితే పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందని కొందరు భయపెడుతున్నారు. ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యత్ ఫలితాలు కొంచెం అటూ ఇటుగా జరిగిన దాఖలాలు చాలానే ఉన్నాయి. భారత్కు ఈశాన్య దిక్కున అని కాలజ్ఞాన పద్యంలో ఉదాహరించారు. ఇప్పుడు చైనా కూడా భారత్కు ఇంచుమించు ఈశాన్య దిక్కులోనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన కొరంకి అనే జబ్బు, ఇప్పటి కరోనా వైరస్ రెండు ఒకటి అయ్యుంటాయనే వ్యాఖ్యలతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే భారత ప్రభుత్వం వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. 2020 జనవరి 28 నాటికి చైనాలో కరోనా వైరస్ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 106కి చేరగా వ్యాధి లక్షణాలతో 1300 కేసులు నమోదైనట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన వారు ఎక్కడికక్కడ కుప్పకూలుతున్నట్లు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకపోతే అలా పడిపోతున్న వారు కరోనా వైరస్ బాధితులా కాదా అనే అనుమానాలు నేటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ హైదరాబాద్లో వ్యాప్తి చెందిందని, వైరస్ బారిన పడి వందలాది మంది గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారనే పోస్ట్ ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కానప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. అనుమానితులకు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని గాంధీ ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. చైనా తదితర కరోనా పీడిత దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న వారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీకి చెందిన సెంట్రల్ మెడికల్ అథారిటీ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే వారిని ఫీవర్, గాంధీ ఆసుపత్రులకు తరలించి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను కూడా భయాందోళనకు గురిచేస్తుంది. మరి ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.